మూడాప్టినేషన్లో వివిధ రాష్ట్రాల్లో కొన్ని పరిస్థితులు గతంతో పోలిస్తే మారినాయి. ఉత్తరప్రదేశ్లో వచ్చేటప్పుడు కిందసారి కంటే ఎక్కువ సీట్లు మళ్ళీ రాబోతున్నాయి. అక్కడ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 72 అయితే ఐఎన్డీఏ కూటమికి 8 మాత్రమే. ఢిల్లీ గుజరాత్లో టోటల్ సీట్స్ ఎన్డీఏ అంటే క్లీన్ స్వీప్ చేస్తుందన్నది. కిందసారి కూడా జరిగింది అదే. తమిళనాడు కేరళలో టోటల్ సీట్స్ ఐఎన్డీఏ, అక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ డిఎంకే కూటమి చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూటమి చేస్తుంది అనేది. కర్ణాటకలో వచ్చేటప్పటికి కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాము, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఎన్డీఏ 90% స్థానాల్ని సాధిస్తుంది. అత్యధిక స్థానాలు అక్కడ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతోంది. అదే సందర్భంలో తెలంగాణలో వచ్చేటప్పటికి అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని అక్కడ ఎన్డీఏ ఐఎన్డీఏ కూటమి అనుకోవాలి విత్ కమ్యూనిస్టులు. కాకపోతే ఎంపీ సీట్ల పరంగా కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 7 కాంగ్రెస్, ఎన్డీఏ 4, టీఆర్ఎస్ 6 సీట్లు గెలుచుకుంటుంది అన్నటువంటి లెక్కేశారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినది వేరే కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ థర్డ్ ఫ్రంట్. ఇక్కడ ఐఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏకి సంబంధించిన ఈ లెక్కలు ఉన్నాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఎట్లుంది, రాజస్థాన్ మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉందని, ఈశాన్యంలో కూడా ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉంది అన్నటువంటిది ఇక్కడ లెక్క.